హలో, చిన్ను అమ్ముందా? లేదు, సండే మార్కెట్ వెళ్ళింది. అవునా అన్నయ్య? అన్నయ్య కూడా అమ్మతో వెళ్ళాడు. మరి నువ్వెళ్ళలేదా? టీవీ చూస్తున్నా. అయితే నేను చెప్పేది విను. తాతయ్యని చూడడానికి మన ఇంటికి ఒక డాక్టర్ వస్తారు, ఆ డాక్టర్ని తాతయ్య రూమ్లోకి తీసుకెళ్ళు. సరే. ఈరోజు ఫ్రైడే కాదు, సండే. ఎందుకంటే మాకు స్కూల్లో హాలిడేస్ థర్స్డే రోజు ఇచ్చారు. ఫ్రైడే, సాటర్డే, సండే, మండే. కాదు కాదు, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే అంటే రేపే నా స్కూలు. లేదులే, ఈరోజు ఫ్రైడేనే, నేనే మర్చిపోయా. అయ్యా, నిజంగానే ఈరోజు ఫ్రైడేనే, నేనే మర్చిపోయా. అయినా ఏ రోజైతే నీకు, ఇక్కడే ఉంటావు కదా, ఎక్కడికి వెళ్ళావు కదా, ఫ్రైడేనే ఈరోజు, నేనే మర్చిపోయా. తెలుసా, మేము ఈ 3 డేస్ మస్తు ఎంజాయ్ చేసాం. రాము వాళ్ళ వరండాలో క్రికెట్ ఆడాం. తెలుసా, రాము గారిని, అంజి గారిని లైన్గా 2 బాల్స్లో అవుట్ చేశా, అది కూడా నా లెఫ్ట్ హ్యాండ్తో. బ్యాటింగ్ కూడా బాగా చేశా, 11 ఫోర్స్ కొట్టా, 7 క్యాచెస్ పట్టా. అమ్మయ్యా, మళ్ళీ మేము నెక్స్ట్ ఫ్రైడే ఆడతాం, అది కూడా స్కూల్లో. మాకు ఫ్రైడే రోజు గేమ్స్ పీరియడ్, ఆ ఫ్రైడేకి ఇంకా 5 డేస్ ఉంది. తెలుసా, నాన్నకి ఈసారి బ్యాట్ కొనిస్తా అన్నాడు, జెర్సీ కూడా, దాని వెనుక నా పేరు రాయించుకుంటా, మోహన్ అని. రేపటి నుంచెల్లే స్కూల్ స్టార్ట్, 1st పీరియడ్ మ్యాథ్స్ పీరియడ్. అయినా స్కూల్కి ఎందుకు వెళ్తారు, పెద్ద అయ్యాక ఏదో ఒకటి అవుదామనే కదా. నేను చెప్పాను కదా, పెద్ద అయినాక క్రికెటర్ అవుతానని, దానికి ఏం అవసరం ఉండదు, ఇంగ్లీష్ మాట్లాడడానికి వస్తే చాలు. మొన్న యాన్యువల్ ఎగ్జామ్స్లో నాకు 71 మార్క్స్ వచ్చాయి. అన్నయ్య చూడు, వానికి ఎప్పుడు సమ్మర్ హాలిడేసే, ఇంట్లోనే ఉంటాడు, టీవీ చూస్తాడు, కాలేజ్కే వెళ్ళాడు. తెలుసా, వాడు అమ్మాయిలతో కలిసి సినిమాలకు వెళ్తాడు, బేకరీకి వెళ్ళి పఫ్ఫులు కూడా తింటాడు, మళ్ళీ వాడికి బండి కూడా ఉంది. వాడిని చూసినప్పుడల్లా అనిపిస్తుంది, నేను ఎప్పుడు పెద్దొన్న అయిపోతానా అని. తొందర పెద్దొన్న అయిపోవాలి. అన్నీ వస్తున్నట్టున్నాడు. లవ్ వస్కోడంటుంది దీన్ని, నీకు అర్థం కాదులే.
ఇప్పుడు చూడు, ఐదు లెక్కబెట్టలో ఫోన్ ఎలా వస్తుంది అటువైపు నుంచి. లేదేమో ఇందాక. నేను చెప్పానా? హలో బను. అరే కృష్ణ, నేను రా రఘుని. ఏ నువ్వేంట్రా ఫోన్ పెట్టరా, బాను కాల్ చేస్తుంది. ప్లీజ్ రా రే, నా మాట ఏంట్రా, ఒక్క నిమిషం మాట్లాడు రా, ప్లీజ్ రా. ఏంటో చెప్పు. తీసుకెళ్తా. హలో కృష్ణ. అమ్మయ్యా, ఏంటి బాను ఇంతసేపు ఫోన్ చేయడానికి? నేను ఇందాకే చేశాను, కలవలేదు. ఆ ఇందాక రఘుగడ్ కాల్ చేశాడులే. ఏంటంట? ఏదో మ్యాచ్ ఆడాలంట. ఎప్పుడు? ఆ ఎల్లుండి. అదేంటి, ట్యూస్డే మనం కలుద్దాం అన్నాం కదా. ఆ కలుద్దాం. ఎల్లుండే కదా ట్యూస్డే. ఇవాళ ఫ్రైడే అనుంది, అస్సలు రోజులే గుర్తుండట్లేదు బాను. అయినా ఈ రూమ్లో రోజులతో పెద్ద పనేం లేదులే. పర్లేదులే, నువ్వు మ్యాచ్ ఆడు, క్రికెట్ నీకు ఇష్టమే కదా. ఏంటి ఆడేది నీకు తెలీదా బాను? నేను క్రికెట్ వదిలేసి చాలా రోజులు అవుతుందని చెప్పి. క్రికెట్ అంటే ఇష్టమే ఒకప్పుడు, కానీ ఇప్పుడు నువ్వంటేనే ఇష్టం బాను. నేను ఒక 5 మినిట్స్ ఆగి కాల్ చేయనా? బాను బాను బాను, నీ ఫోన్ దగ్గరే ఉంటా. అమ్మ పిలుస్తుంది, మళ్ళీ చేస్తా వెంటనే. ఇదొకటి పూర్తిగా చెప్పేదాకిందు. ఏం సంగతి తెలుసా? ఈ సంవత్సరం మనం డిగ్రీ పాస్ అయ్యాం. చదువుకునేం కాదులే, అదృష్టంలోనే ఫ్రెండ్స్తో కలిసి బిజినెస్ పెడదాం అనుకుంటున్నా. ఈ విషయం నాన్నకు కూడా చెప్పా. డబ్బులు అడగడానికి పట్టించుకోనట్టు చేశాడు. కానీ ఈసారి చాలా గట్టిగా అడుగుతా. మళ్ళీ ఆ కోర్సులు, పుస్తకాలు, ఉద్యోగాలు అవన్నీ నా వల్ల కాదు. చిన్నప్పుడు బడంటే భయపడే చదివి, పెద్దయ్యాక బతకడానికి భయపడే చదివే కర్మ నాకొద్దు. అలా అని నాన్నలాగా ఆచితూచి మెట్టుమెట్టు ఎక్కలేని సెట్ అవ్వడానికి. నీకు లిఫ్ట్ తెలుసా? అదే పెద్ద పెద్ద బిల్డింగ్లలో ఉంటుంది. ఒక్కసారి ధైర్యంగా అందులో అడిగేసి కుదురుగా నిలబడితే దానికి అదే మనిషిని పైకి తీసుకెళ్తుంది విత్ ఇన్ ఎ వెరీ షార్ట్ టైం. బిజినెస్ కూడా అలానే, నేను కూడా అలానే సెటిల్ అవుతా. నేను ఇంకా చిన్నోనే అనిపిస్తేది విను. ఇందాక ఫోన్ మాట్లాడినా కదా, ఆ అమ్మాయి పేరు బాను. అందరిలా కాదు, 2 సంవత్సరాల నుండి సీరియస్ లవ్. నేను ఇప్పుడు బిజినెస్ పెట్టి ఒక 2 సంవత్సరాల్లో పెద్ద పొజిషన్కి వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లని అడగనుకుంటుంది. అర్థమైందా? అది నాకున్న క్లారిటీ. నాన్నకే అర్థం కావాలి. ముందు ముందు ఆయనే అంటాడులే కృష్ణగాడే కరెక్ట్ అని చెప్పి. ఆయన అంత చాలిస్తామేంటి ఆ మనిషికి?
భారత్ ఇంగ్లాండ్ 50 ఓవర్ల మ్యాచ్. మనోళ్ళు 278 కొట్టారు 8 వికెట్లకి. ఇప్పుడు ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తోంది, కొట్టగలరా? గట్టి పిచ్ అది, కొట్టలేరు. క్యాలెండర్ మార్చినట్టు లేదు. ఈరోజు ఫ్రైడే కాదు, సండే. తేదీ కూడా 9 కాదు 11. ఈ నెలాఖరుకు నా రిటైర్మెంట్ అనుకుంటున్నాను. శోభ కూడా చివరి గురువారం మంచి రోజు అంటోంది. మా ఆఫీస్ వారు కూడా ఆ రోజే ఫంక్షన్ ఏర్పాటు చేస్తామంటున్నారు. ఆఫీసులు అందరూ, ఏంటి వర్మగారు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏంటి వర్మగారు నెక్స్ట్ ఏమైనా అనుకుంటున్నారా లేక రిలాక్స్ అయిపోదాం అనుకుంటున్నారని అంటుంటే నాకు నవ్వు వస్తుంది. అప్పుడే నేను రిలాక్స్ అయిపోయే స్టేజ్కి వచ్చానా అని. ఇంజనీరింగ్ అయిపోయింది, బిజినెస్ చేస్తాను అని అన్నాడు కదూ నాన్నకు చాదస్తం అది ఇది అని కూడా అని ఉన్నాడు. పెద్దోణ్ణి అయిపోయాను అనుకుంటున్నాడు. నువ్వు ఇంకా చిన్నపిల్లాడివిరా అంటే వింటాడా? చెబితే వినే వయసు కాదు వాడిది. ఏదైనా స్వయంగా అనుభవించి తెలుసుకోవాల్సిందే. అంతెందుకు, మా నాన్న చెప్పినప్పుడు నేను మాత్రం విన్నానా? పరిస్థితులకు మించిన పాఠాలేముంటాయి చెప్పు. అసలు ఏదైనా ఎదుర్కొని అనుభవించి తెలుసుకోవాల్సిందే. 55 ఏళ్ళు నా జీవితంలో నాకొకటి అర్థమైంది. అందరూ మనిషి జీవితంలో పుట్టుక చావు ఈ రెండే పెద్ద విషయాలంటుంటారు. కానీ ఈ రెండింటి మధ్య బ్రతకడమే చాలా పెద్ద విషయం. నేనొకసారి అమ్మతో అన్నాను, అమ్మా నాన్న ఎన్నో ఇబ్బందులు పడి కూడా మనకున్న ఆర్థిక పరిస్థితుల్లో ఫ్యామిలీని చాలా చక్కగా లాక్కొచ్చాడు కదూ. అప్పుడు అమ్మంది, ఒరే కన్నా, కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటగల మేధావి కూడా కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేడురా అని. నిజమే కదూ, ఎవరు మాత్రం తప్పించుకోగలరో చెప్పు ఈ వలయం నుండి. ఈయనే మా తాతయ్య. ఓకే. అది నేనే గీసా, నా పేరే భార్గవ్. చాలా బాగా గీసావే, బాగుంది. నాకు 2 డేస్ ఫీవర్ వస్తేనే బెడ్ మీద పడుకోవాలంటే ఎలానో అనిపిస్తుంది. అలాంటిది మా తాతయ్య 5 ఇయర్స్ అదే బెడ్ మీద పడుకోనున్నాడు. తనకి ఫ్రెండ్సే లేరు. తాతయ్య పేరేంటి? అయ్యో, తాత పేరా? మోహన్ కృష్ణ వర్మ. ఏమో, తాతయ్య కూడా ఫ్రెండ్స్ ఉన్నారేమో, వాళ్ళు మనం లేనప్పుడు వచ్చి ఉంటారేమో. తాతయ్య ఏం చేసేవాడు? ఏమీ చెయ్యడు, అలానే పడుకోనుంటాడు. అలా కాదు, మంచిగా ఉన్నప్పుడు ఏం చేసేవాడు? ఓ అదా, తాతయ్య కొంచెం చీకటిగా ఉంది కదా, కిటికీ తీస్తావా? ఓకే. చిన్నప్పుడు క్రికెటర్ అవ్వాలనుకున్నాడు, ఆ తర్వాత డిగ్రీ అయిపోయాక బిజినెస్ అనే పేరుతో డబ్బులన్నీ పోగొట్టాడు. ఆఖరికి మంచి గవర్నమెంట్ ఎంప్లాయీ లాగా రిటైర్ అయ్యాడని మా నాన్న ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు. వాణ్ణి చూసినప్పుడల్లా అనిపిస్తుంది నేను ఎప్పుడు పెద్దన్న అయిపోతానా అని. మళ్ళీ ఆ కోర్సులు, పుస్తకాలు, ఉద్యోగాలు అయినా నా వల్ల కాదు. అయినా ఏ రోజు అయితే నీకు ఇక్కడే ఉంటావు కదా, ఇక్కడికి వెళ్ళావు కదా. అయినా ఈ రూమ్ లో రోజంతా పెద్ద మాట లేదు. ఎవరు మాత్రం తప్పించుకోగలరు చూ ఈ వలయం నుండి.